మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సలీం పాషా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. బెనిఫిట్స్ కోసం 3 నెలలుగా జిల్లా ఆడిట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. జూనియర్ ఆఫీసర్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ కిషోర్ కాలయాపన చేస్తూ చివరికి 25,000 లంచం అడిగారు. దీంతో వరంగల్లోని సలీం పాషా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఈ రోజు జిల్లా ఆడిట్ కార్యాలయంలో 18,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. పంపించిన తర్వాత మోర్ దెన్ 1.5 మంత్ ఇక్కడనే ఉంటుంది. అతను ఏం చేస్తాడు అంటే, అక్టోబర్ లాస్ట్ వీక్లో మన డిపోలో నా ఫైల్ ఏమైంది, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి డిపో ఆఫీస్లో కనుక్కుంటాడు. అయితే నేను ఫైల్ ఇక్కడ కిషోర్ అయితే సార్ ఎక్కడ ఉన్నానంటే ఆయన బయట పోయిండు. నాకు ఇచ్చేసిన ఒకటే, ఆయనకి ఇచ్చేసిన ఒకటే, అది ఇంకా అందరి ప్రస్తుతానికైతే ఇద్దరు. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైతే వీలైతుందో అది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.